హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో స్టార్ట్ చేసే ముందర నాదో చిన్న రిక్వెస్ట్. అదేంటంటే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ మొత్తం చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. మరిందుకు ఆలస్యం, మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. కరోనా కారణంగా జనం బయటికి రావడం చాలా వరకు తగ్గించేశారు. ఈ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో, మనం బయట ప్రపంచాన్ని ఎప్పుడు చూస్తామో అని రోజు అనుకుంటూనే ఉన్నారు. రాత్రయింది. రోజులాగానే భోజనం చేసి ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది. లేచి చూస్తే కళ్ళు మంటలు, చర్మం అంతా మంట దద్దుర్లు, ఊపిరి సరిగ్గా ఆడడం లేదు, అసలు చుట్టూ ఏం జరుగుతుందో తెలియడం లేదు, వామిటింగ్ వచ్చేలా అనిపిస్తుంది. ఇలా ఉండగానే స్పృహ కోల్పోయి పడిపోయారు. అలా పడిపోయిన వారిని చూసి వాళ్ళని కాపాడాలో, తము కూడా ఆ తెలియని వ్యధ నుండి దూరంగా పారిపోవాలో తెలియడం లేదు. కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా కూడా స్పృహ కోల్పోయిన వారిని కాపాడుతూ కొందరు మెలకు వచ్చిన వారు ఏం జరుగుతుందో తెలియకపోయినా ఆ ప్రమాదం నుండి దూరంగా పారిపోవాలని మరికొందరు లేచి తమ వారిని తీసుకుని గమ్యం తెలియని దిశలో పరుగులు తీస్తున్నారు. మనుషులే కాదు, జంతువులు పక్షులు అన్ని నేలరాలిపోతున్నాయి. కింద పడి కొట్టుకుని ప్రాణాలు విడిచేస్తున్నాయి. పరిగెడుతున్న మనుషులు కూడా స్పృహ కోల్పోయి ఎక్కడ వారు అక్కడే పడిపోయారు. కొందరు తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు. ఇదంతా రాత్రి 2 నుంచి 3 మధ్యలో జరిగిన విషాదం. వైజాగ్ కి సమీపంలో ఉన్న ఒక ఫ్యాక్టరీ నుండి ప్రమాదవశాత్తు విడుదలైన ఒక విషవాయువు అప్పటికప్పుడు 10ల సంఖ్యలో మనుషులని బలి తీసుకుంది. మే 7 తెల్లవారుజామున 2 నుండి 3 మధ్యలో ఎల్జీ కెమ్ అనే కెమికల్ ఫ్యాక్టరీ నుండి స్టెరిన్ అనే విషవాయువు లీక్ అయింది. చుట్టుపక్కల 3 కిలోమీటర్ల పరిధిలో ఈ విషవాయువు వ్యాపించింది. ఈ స్టెరిన్ వలనే అక్కడున్న మనుషులు చనిపోయారు. సమయానికి ప్రజలు అక్కడ నుండి దూరంగా పారిపోవడం, ప్రభుత్వం అంబులెన్స్లను పంపించి ప్రజల్ని ఖాళీ చేయించడం, పోలీసులు ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశం చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడి ప్రజలను కాపాడడం వలన పరిస్థితి మరింత విషమంగా మారలేదు. లీక్ అయిన గ్యాస్ విషపూరితమైనదే కాదు, చాలా సులభంగా మండే స్వభావం ఉన్నది కూడా. అధికారులు స్పందించి నీటిని చల్లడం ద్వారా సగానికి పైగా ఈ గ్యాస్ వలన కలిగే నష్టాన్ని అదుపు చేయగలిగారు. రక్షణ చర్యలో భాగంగా ప్రభుత్వం ప్రమాదం జరిగిన చుట్టుపక్కల గ్రామాల్లోని 20,000 మందిని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. దాదాపు 5,000 మందికి పైగా స్పృహ కోల్పోవడం, అస్వస్థతకు గురవడంతో వారిని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించారు. విషవాయువుకి ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయిన వాళ్ళు చనిపోయారు. హృదయ విదారకమైన ఈ సంఘటన సంభవించడం మన దురదృష్టమే అని చెప్పుకోవాలి. అసలు ఈ ఫ్యాక్టరీ నుండి గ్యాస్ లీక్ అవడానికి కారణమేంటి? ఈ స్టిరిన్ గ్యాస్ అనేది ఎంత ప్రమాదకరమో ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నంలో ఆర్ఆర్ వెంకటాపురం వద్ద ఉన్న నాయుడు తోటలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ అనే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ హైపోల్, ఈపీఎస్ పాలిమర్స్, పాలిస్ట్రీన్, ఎక్స్పాండబుల్ పాలిస్ట్రీన్ లాంటి ఇతర పాలిస్ట్రీన్లను ఉత్పత్తి చేస్తుంది. 2003లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రీస్ లో ఒకటైన సౌత్ కొరియన్ కంపెనీ అయిన ఎల్జీ కెమ్ దీన్ని ఓవర్టేక్ చేసింది. కరోనా వైరస్ కారణంగా విధించబడిన లాక్డౌన్ వల్ల గత 40 రోజులుగా ఈ ఫ్యాక్టరీ మూతపడి ఉంది. దీన్ని తిరిగి ప్రారంభించాలనే ఉద్దేశంతో మే 7 తెల్లవారుజామున ట్రయల్ రన్స్ చేశారు. ఈ ఫ్యాక్టరీలో ప్రతిరోజు మెయింటెనెన్స్ వర్క్స్ జరగాలి. సరిగ్గా తనిఖీ చేసి అంతా సరిగ్గా ఉంది అని కన్ఫర్మ్ అయిన తర్వాతే ఫ్యాక్టరీని రన్ చేయాల్సి ఉండగా కేవలం కొందరి అజాగ్రత్త వల్ల మెయింటెనెన్స్ చేయలేకపోవడం వల్ల 3 టన్నుల స్టిరిన్ అనే విషవాయువు లీక్ అయిందని నిర్ధారణ జరిగింది. స్టిరిన్ గ్యాస్ స్వభావం చూసినట్లయితే స్టిరిన్ అనేది పాలిస్ట్రీన్ ని ప్రొడ్యూస్ చేయడానికి కావలసిన బేస్ ఎలిమెంట్. ఇది బెంజిన్ నుండి వస్తుంది, కాబట్టి పెట్రోల్ లాగానే మండే స్వభావం కలిగి ఉంటుంది. స్టిరిన్ కి చాలా త్వరగా గాలిలో కలిసిపోయే స్వభావం ఉంటుంది. ఈ స్టిరిన్ ని రబ్బర్, ఫైబర్ గ్లాస్, ఫుడ్ కంటైనర్స్, ఆటోమొబైల్ పార్ట్స్, అలాగే బోట్ పార్ట్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ స్టిరిన్ ఒక క్యాన్సర్ కారకం కూడా. స్టిరిన్ని పీల్చుకోవడం లేదా అది మన కడుపులోకి వెళ్లడం వలనే కాదు, జస్ట్ మన స్కిన్ కి టచ్ అయినా కూడా క్యాన్సర్ వస్తుంది. స్టిరిన్ని పీల్చుకున్న 10 నిమిషాల్లో మనుషులు స్పృహ కోల్పోతారు. 45 నుంచి 60 నిమిషాలలో ఆక్సిజన్ అందకపోతే ప్రాణాలు కోల్పోతారు. ఈ గ్యాస్ ని పీల్చుకోవడం వల్ల మొదట శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, కళ్ళు మంటలుగా ఉంటాయి. ఇంకాస్త సమయం అయ్యేసరికి వామిటింగ్ వచ్చినట్లు, తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది. ఎక్కువ కాలం ఈ గ్యాస్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది.
కిడ్నీస్ పాడైపోతాయి, లివర్ డ్యామేజ్ అయిపోతుంది, క్యాన్సర్ వస్తుంది, వినికిడి శక్తిని కోల్పోతారు. అయితే ఈ విషవాయువు బారిన పడిన వెంటనే హాస్పిటల్లో ఆక్సిజన్ అందించి తగిన ట్రీట్మెంట్ చేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. మన దేశంలో గ్యాస్ లీక్స్ జరగడం ఇదే మొదటిసారి కాదు. గత 40 ఏళ్లుగా మన దేశం ఇలాంటి గ్యాస్ లీకుల బారిన పడి ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టంని చవి చూస్తూనే ఉంది. 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ ప్రపంచంలోని అతి భయంకరమైన విపత్తుగా దీన్ని పరిగణిస్తారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్లో ఉన్న యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే ఫ్యాక్టరీ నుండి మిథైల్ ఐసోసైనైడ్ అనే విషవాయువు లీక్ అవడంతో 4,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 500,000 మంది ఈ విషవాయువు బారిన పడి దాని వల్ల కలిగే దుష్ప్రభావాలకు ఇప్పటికీ సఫర్ అవుతూనే ఉన్నారు. 2014లో జైల్లో పైప్ లైన్ బ్లాస్ట్. జూన్ 27, 2014 ఆంధ్రప్రదేశ్ లో ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్ లో ఉన్న గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి సంబంధించిన ఒక అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్ నుండి గ్యాస్ లీక్ అవడం వల్ల ఒక పెద్ద బ్లాస్ట్ సంభవించింది. ఈ ప్రమాదం వలన 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, 40 మంది గాయపడ్డారు. ఈ బ్లాస్ట్ ఎంత పెద్దదంటే చుట్టూ ఉన్న వెహికల్స్, కొబ్బరి చెట్లు, 20 పూరిళ్లు ఆ బ్లాస్ట్ లో బూడిదైపోయాయి. 2014లో బిలై స్టీల్ ప్లాంట్ గ్యాస్ లీక్. ఛత్తీస్గఢ్ లో దుర్గ్ డిస్టిక్ట్ లో ఉన్న బిలై స్టీల్ ప్లాంట్ లో వాటర్ పంప్ హౌస్ వద్ద ఉన్న మీథైన్ గ్యాస్ పైప్ లైన్ నుండి లీక్ అవడంతో 6 మంది చనిపోయారు. 2017లో ఢిల్లీ గ్యాస్ లీక్. తుగ్లకాబాద్ డిపోర్ట్ లో ఉన్న కెమికల్ కంటైనర్స్ లో నుండి విషవాయువు లీక్ అవడం వల్ల అక్కడ ఉన్న 2 స్కూల్స్ లోని 470 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. మళ్ళీ 2018లో బిలై స్టీల్ ప్లాంట్ గ్యాస్ లీక్ జరిగింది. పైప్ లైన్ కి నిప్పంటుకోవడం వల్ల బ్లాస్ట్ జరిగింది, 9 మంది చనిపోయారు. ఎంత దారుణంగా అంటే బాడీస్ ని ఐడెంటిఫై చేయడానికి కూడా డిఎన్ఏ టెస్ట్ చేయాల్సి వచ్చింది. విశాఖపట్నం గ్యాస్ లీక్ జరిగిన రోజే మరో 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాయ్గర్ లో ఉన్న పేపర్ మిల్ లో ట్యాంక్ క్లీన్ చేస్తుండగా గ్యాస్ లీక్ అయ్యి 7 వర్కర్లు హాస్పిటల్ పాలయ్యారు. కడ్లూరులో ఉన్న నెయ్యవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లో బాయిలర్ పేలి 7 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాలన్నిటికీ సరైన సేఫ్టీ స్టాండర్డ్స్ లేకపోవడమే కారణమా? ఒకవేళ అదే అయితే ఒక ఘటన జరిగిన తర్వాతైనా ఆ మెజర్స్ ని అప్గ్రేడ్ చేయొచ్చు కదా. గతంలో జరిగిన తప్పిదం నుండి మనం ఏం నేర్చుకున్నాం? ఇంకా ఇలాంటి ప్రమాదాలు ఎన్ని చూడాల్సి వస్తుందో. ఏదేమైనా 2020 అనే సంవత్సరం చరిత్రలో అత్యంత విషాదకరమైన సంవత్సరంగా మిగిలిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.